మేడం ఎలా ఉంది మేడం భోజనం ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉందండి. 5 రూపాయలకి ఇంత మంచి భోజనం వస్తుందంటే అసలు ఊహించలేము. రైస్ కూడా చాలా మంచి క్వాలిటీ రైస్ అన్నమాట. కావలసినంత పెడుతున్నారు, ఏమి విసుక్కోకుండా ప్రశాంతంగా స్మూత్గా వెళ్ళిపోతుంది. రైసును సాంబారు కర్రీ అండ్ పచ్చడి, క్వాలిటీ ఫుడ్ 5 రూపీస్కి అంటే ఈ కాలంలో అసలు జరిగే పని కాదు. అండి, ఈ రోజున మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు కదా, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇది ఒక ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఇలా జరుగుతుందని కూడా ఊహించలేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా దిగువ వర్గాల వాళ్ళకి, పేదవాళ్ళకి ఇది చాలా ఆసరాగా నిలుస్తుంది. పని చేసుకుని కూడా కట్టకుండా భోజనం చేయొచ్చు అంటారు ఇక్కడ. అంటే పేదరికంలో ఉన్న వాళ్ళే కాదు, కొంతమంది పెద్దవాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉంటారు, వాళ్ళని వాళ్ళ పిల్లలు చూడలేని స్థితిలో ఉంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఒకప్పుడు బాగున్న వాళ్ళు ఇప్పుడు పిల్లలకి పని చేస్తారు కదా డబ్బులు, ఇప్పుడేమో వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతగా ఉండదు, చూసేవాళ్ళు ఉండరు, వృద్ధాశ్రమంలో జారు లేకుండా ఉంటారు. వాళ్ళకు కూడా ఇది చాలా ఆసరాగా ఉంటుంది, చాలా హ్యాపీ. ఇందులో పాలు పంచుకున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏంటండి, ఈ రోజున 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు కదా, అసలు ఎలా ఉంది? ఈరోజు పండగ దినం, పండగ రోజు చెప్పాలండి. 5 సంవత్సరాలు మేము చాలా నష్టపోయాం, కోల్పోయాము. కోటి విద్యలు కూడా కూటి కోసమే అంటారు, ధనం దాచుకోవడానికి కాదు. ఆహారం చాలామంది వేల కోట్లు సంపాదించుకుంటారు, కడుపు నిండా అన్నం కూడా తినలేడు. ఈరోజు మేము పేదవాడికి అన్నం తినడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చిన ఆహారం పెట్టచ్చు, మా పేదవాడు పొట్టగొట్టాడు. పేరు మార్చినా భోజనం పెట్టేది చాలా బాగుండేది, ఆయనకి ఇష్టం పేరు. ఇప్పుడు అన్న క్యాంటీన్ కాదు అమ్మ క్యాంటీన్, లేకపోతే వీళ్ళు ఇంకో వేరే పేరే పేరు అని పెట్టుకోవచ్చు. కానీ ఆపడం చాలా తప్పు చేశాడు. చూడండి ఎంతమంది తింటున్నారు, ఎంతమంది భోజనం చేస్తున్నారు. కోటి విద్యలు కూడా కూటి కోసం అంటారు. అన్న ఏంటన్నా, ఈ రోజున అసలు బయట భోజనం చేయాలంటే అసలు ఎంత అవుతుంది? టిఫిన్ కానీ భోజనానికి కానీ అసలు ఎంత అవుతుంది? సార్, 5 రూపాయలకు ఒక టీ కూడా రాదు, ఒక టీ కూడా రాదు. ఈరోజు నేను కడుపు నిండా భోజనం చేస్తున్నాను, 5 రూపాయలకు ఒక టీ కూడా ఆలోచించండి. సమాజం ఎలా ఉంది బయట, 5 రూపాయలకి ఇంత మంచి ఆహారం, రాజభోజనం లాగా ఉంది. ఏదో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ టీము ఏమంటున్నారు, తొక్కల టీము 5 రూపాయలకి ఏదో ముష్టి అన్నట్టు మాట్లాడుతున్నారు. రాజభోజనం లాగా ఉంది, చాలా మంచి భోజనం. చూడండి ఎంత నీట్గా ఉంది, రైస్ అక్కడ చక్కగా ఉంది, కర్రీస్ బాగుంది. 2 టైమ్స్ గారు కర్రీస్ వేసాడు, ఒక పచ్చడి వేసాడు, పెరిగి ఉంది. ఇంకేం కావాలి, సరిపోతుంది కదా. ఏంటన్నా అసలు వాళ్ళ గురించి అసలు ఏం చెప్తారు, జగన్కి చంద్రబాబు తేడా ఏం చెప్తారు? అంటే స్టార్టింగ్లో గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట అన్నారు, పాలిచ్చే గేదెను వదిలేసి తన్ని దున్నపోతుంది తెచ్చుకున్నామని. అదే జరిగింది, 5 సంవత్సరాలు అదే జరిగింది. వాస్తవం 5 సంవత్సరాలు అదే జరిగింది. మేమేంటంటే ఒక్కసారి అంటే ఇంకెక్కడి నుంచి వచ్చేసి ఏదో చేస్తాడు అని చెప్పేసి అందరం చూసామని చెప్పేసి ఈయన కూడా చూద్దామని చూసాము. ఏదో చూస్తే మాకు కడుపు కాలింది. అసలు ఒక ఛాన్స్ ఇచ్చి పక్క పంపించారు, లేదు ఇక లైఫ్లో లేదు ఇక అతనికి ఇంక అనవసరం లేదు. మళ్ళీ ఒకవేళ ఆయన వద్దామన్నా కూడా అసలు ఆలోచన కూడా ఇవ్వము. నేను ఇయ్యము ఓటు, ఇయ్యము ఇసుక సంవత్సరం ఆపారు, ఒక సంవత్సరం ఆపారు ఇసుక. చాలామంది రోడ్ల మీదకి వచ్చి పని లేక అల్లాడిపోయారు. పోనీ తిందామంటే అన్న క్యాంటీన్ కూడా చాలా నష్టపోయారండి, కూలోళ్ళు చాలా నష్టపోయారు. సామాన్యులు ఎక్కడన్నా కడుపు నిండా భోజనం చేయాలంటే కూడా అసలు అన్న క్యాంటీన్ బాగుండేదని చెప్పి చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మగవాడు ఇంట్లో ఆడవాళ్ళు వేరు, మగవాళ్ళు వేరు. మగవాడు అనేక రకాల పనుల మీద తిరుగుతామంటారు, టయానికి జోబులో డబ్బులు ఉండవు. ఒక 5 రూపాయలకి ఇంత భోజనం పెట్టడం అంటే మాటలు కాదు, చాలా సంతోషం. ఏదైనా ఆయన పెద్ద అయిన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు, చాలా మంచి ఆలోచన పెద్ద అయింది. బాబాయ్ ఈ రోజున అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు కదా, ఎలా ఉంది అసలు? 3 నెలల కంటే పర్లేదు, ఏం లేదు. జనాభీ చూడండి ఎలా ఉన్నారా. అన్న క్యాంటీన్లు అంటే పేదవాడికి ఆకలి తిట్టున్నారు, చాలా దానం. అన్న క్యాంటీన్ చాలా దానం అండి, చాలా వదిలిసిపోవాలి అంటారా. వాళ్ళు దోచి తింటాకి రాంబాబులాటోడు ఇలాంటోడు ఎక్కడెక్కడ పొలంలో 5 దోషులు తింటాకి 5 చేస్తారండి. ఇది ఎలా కది కదండి, ఇది పెద్దలకి కట్టుబడి పెద్దలు పెడుతున్నాడు. మనం దానికి దీనికి మనం తప్పని వచ్చే అవసరం లేదు. అన్న క్యాంటీన్ చేశారు, వీళ్ళు ఏం పెట్టలేరని అటోమేటిక్ ఇస్తున్నారు. అది అటోమేటిక్ ఇచ్చింది ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి తెచ్చిపోయాడండి. నాన్న పేరు మీద ఎప్పుడైనా నాన్న పేరు మీద కొన్ని మెతుకులు ఇచ్చాడు ఎవరికన్నాని లేబర్కి. అదే రామారావు చచ్చిపోయాడండి, ఎన్నాళ్ళు ఉత్తం చేశారండి ఇంటి రామారావు బొమ్మగడు కట్టని ఎంతమంది తినేవారు. ఇప్పుడు కూడా అలా పెడతాను ఉన్నారు కదా, కనీసం వంకరు రంగు చచ్చిపోయినప్పుడే ఉత్తం చేస్తున్నారండి. ఏంది దోపుడు దోచుతున్నాడు తండ్రి, మనం తాజా చెప్పాడు.
ఎప్పుడైనా ఈ ప్రజలకి ఇలా కొన్ని మెతుకులు పెడతావు చేద్దామని ఒక్కొచ్చిందండి. నేను లేబర్ పార్టీ, లేబర్ పార్టీని లేబర్ని ఓటు కార్డు కూడగొట్టి లేబర్ని చంపించడం, ఆ కేసులు లేకుండా చేస్తాం, అది ఒకటి ఉందండి జగన్మోహన్ రెడ్డి చేసింది. అంటే పేదల పార్టీ ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ అని చెప్పుకుని మాట్లాడారు గతంలో. మాట్లాడి సొల్లి మాటలకి పనికి చాలా తేడా అండి. బోటక్కల మాటలు ఎక్కువ ఉంటాయండి. అదే తెలియదలుచుకోవాలి కదా, ఆ మాటలు రావండి. వాళ్ళు పని చేస్తాం, ఏ పని చేసుకుంటే వాళ్ళకి ఎలా చేయాలా అన్న లెక్క ఉంటుందండి. ఇది అలా కాదండి, ఇది అల్లాలకి ఇస్తున్నాం, ఈ బట్టలు ఉక్కుతున్నాం, బట్టలు ఉక్కుతున్నా మట్ట కానీ బట్టలు ఏం పట్టలేదండి. మామూలు అండి అది. బాబా మీ పేరు? నా పేరు వెంకటరత్నం. ఏం చేస్తుంటారు, ఏం పని చేస్తారు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. రిటైర్డ్ ఎంప్లాయీ, ఓకే. ఏంటి ఈ రోజున 5 రూపాయలు అన్నా క్యాంటీన్ భోజనం స్టార్ట్ చేశారు కదా, అసలు ఎలా ఉంది అన్నా క్యాంటీన్ భోజనం స్టార్ట్ చేయడం? అసలు అన్నా క్యాంటీన్లు ఎలా ఉన్నదనేది ఇది చెప్పుకోవటానికి కూడా చాలదు, మనం చెప్పుకునే మాటలు చాలు. ఎందుకంటే బాబా ఇది తమిళనాడులో జయలలిత గారు పెట్టారు అమ్మ క్యాంటీన్ అని. ఆ అమ్మ క్యాంటీన్ ఎంజీఆర్ సూత్రాలు కొన్ని మన ఈ నేటి ప్రభుత్వాలు అనుసరించి పేదవాడికి పట్టిన అన్నం పెట్టడం ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం పథకం పెట్టారు. ఆనాడు కిలో 2 రూపాయలు బియ్యం పథకం పెట్టి 2 రూపాయలకే కిలో బియ్యం, ఆయన ఉన్నంతకాలం 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చాడు. అదేవిధంగా ఇదే కూడా లేబర్ కోసం ఇది ఒక మంచి కార్యక్రమం. అన్న క్యాంటీన్ అంటే ఆకలి తీర్చడం, అన్నం పెట్టి ఆకలి తీర్చే కార్యక్రమం ఇది. ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. అలాంటి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారంటే ఇవాళ ఇంతమంది తింటున్నారు, వీళ్ళంతా ఎక్కడ తింటారు చెప్పండి? ఏదో ఎక్కడో ఏదో రకంగా టిఫిన్ బొబ్బరో చపాతి బొబ్బో ఏదో వచ్చి పొట్ట కట్టుకుంటారు. అసలు బయట తినాలంటే ఎంత అవుతుంది బాబా? బయట తినాలంటే 70 రూపాయలు అవుతుంది రోజున. టిఫిన్ అయితే? టిఫిన్ అయితే కనీసం 40-50 రూపాయలు, తక్కువ లేదు. టీ ఉందండి 8 రూపాయలు, టీ 8 రూపాయలు. అట్టు తినాలంటే 30 రూపాయలు, అది మామూలు టిఫిన్ బండ్లు రోడ్ల మీద బండ్లు. అదే కొంచెం హోటల్కి వెళ్తే 50 రూపాయలు 40 రూపాయలు తక్కువ ఏది లేదు. మరి 5 రూపాయలకే టిఫిను, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారంటే ఎందుకంటే ఇంకేముంది, ఇంకేం కావాలండి? ఎందుకంటే ఇది ఇది వరకు సచివాలయం, ఇది అన్న క్యాంటీన్ సచివాలయం, అది వరకు అన్న క్యాంటీన్. ఈ అన్న క్యాంటీన్లు అన్నీ సచివాలయాలకు చేశారు, మళ్ళీ వాళ్ళ మళ్ళీ అన్న క్యాంటీన్ అని పెట్టారు. అన్న క్యాంటీన్లు అన్ని మళ్ళీ పూర్వవైపు తెచ్చుకొని అన్న సచివాలయాన్ని అన్న క్యాంటీన్లుగా మారి, మళ్ళీ లోగడ అన్న క్యాంటీన్లు సచివాలయాన్ని మళ్ళీ ఇప్పుడు అన్న క్యాంటీన్లుగా మారి. ఈ 5 రూపాయల భోజనాన్ని కూడా వైసీపీ వాళ్ళు ముష్టితో పోలుస్తున్నారు బాబా, అసలు ఎలా చూడొచ్చు? అసలు 5 రూపాయలకి ఏం వస్తుందండి? ఏమొస్తుంది? ఒక సిగరెట్ రా, సిగరెట్ కనీసం 6 రూపాయలు, ఏమవుతుంది 5 రూపాయలకి? మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రజలకు అర్థం చేసుకోవాలండి. ఈ పేద ప్రజలకి భోంచేసే వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి, 5 రూపాయలకి ఏమొస్తుంది? మరి 5 రూపాయలు భోజనం పెడుతున్నారంటే ఇది పేదవాడు ఆకలి తీర్చే కార్యక్రమం కాదనేది ఈ పేద ప్రజలకు, ఈ అన్ని రకాల ప్రజలు, పేద ప్రజలే కాదు అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల మంది వస్తున్నారు, అన్ని రకాల ఎంప్లాయీస్ కూడా సింగిల్గా ఉండే ఎంప్లాయీస్ కూడా వస్తున్నారండి. ఎందుకంటే సింగిల్గా భార్య పిల్లలు ఎక్కడో ఉంటారు ఉద్యోగాలు చేసుకుంటూ, ఉద్యోగ రీత్యా ఈయన సిటీల్లోకి వస్తాడు, పొద్దున డ్యూటీ చేసి వచ్చి ఏదో రాత్రి చపాతి పోపతి తిని కాలం గడుపుకుంటారు. అలాంటిది వాళ్ళ అన్న క్యాంటీన్లు వచ్చి భోంచేసి వెళ్తారు 5 రూపాయలు. మరి అది ఎంత మేలు అండి? మేలు కాదా? ఎంప్లాయీస్, మధ్యతరగతి ఎంప్లాయీస్, హై క్లాస్ ఎంప్లాయీస్ అని నేను అది చెప్పలేను. మధ్యతరగతి ఎంప్లాయీస్ 34,000 రూపాయలు జీతాలు చేసే ఎంప్లాయీస్ అన్న క్యాంటీన్లో తిని రూపాయి 5 రూపాయలకు భోజనం చేసి వెళ్తున్నారు. కాకపోతే అందరికీ ఉపయోగపడుతుంది అంటారు, అన్ని రకాల ప్రజలకు ఇది ఒక మంచి కార్యక్రమం అండి, పేదలకు ఆకలి తీర్చే కార్యక్రమం ఇది, అన్నం పెట్టేది. మీరు వైసీపీ వాళ్ళు మాట్లాడుతారు అన్న క్యాంటీన్లతో టీడీపీ వాళ్ళు దోచుకుంటాకే స్టార్ట్ చేశారని చెప్పి మాట్లాడుతుంటారు, అది ఈ ప్రజలు అర్థం చేసుకోవటం. ఈ ప్రజలు దీంట్లో దోపిడీ ఏముందండి? దీంట్లో దోపిడీ ఏముంది? బోల్డ్ మంది కోట్లు చందాలు ఇస్తున్నారు, దీన్ని విరాళాలు ఇస్తున్నారు, ఆ కోట్లే దోచుకుంటున్నారని చెప్పి అంటారు వైసీపీ. ఆ కోట్లు దోచుకుంటున్నారు, ఆ దోచుకున్నది ఈ ప్రజలే తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలండి. ఈ కోట్లు ఎవరు దోచుకుంటున్నారట? టీడీపీ వాళ్ళే దోచుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు దోచుకునేది దోచుకుంది ప్రజలు పిచ్చేవాళ్ళు కాదండి, ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు వాళ్ళు. అలాంటి చైతన్యవంతమైన ప్రజలు వాళ్ళ దోచుకుంటున్నారా లేకపోతే మీరు చేసిన పని ఏంటి, ఇప్పుడు జరిగే పని ఏంటి అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. వాళ్ళు అన్నంత మాత్రాన వీళ్ళు గొప్పని చెప్పుకోవటం కాదు,
ఇదందరూ తిని అనుభవించేది ఇది ఆహారం. మేము చూస్తున్నాం కదా డివైడర్లో పడుకుంటున్నారు, ఎవరు ప్యాకెట్ తెచ్చేస్తారని ఎదురు చూస్తున్నారు. 12 రాత్రి 12 ఈ కరోనా దగ్గర నుంచి ప్రజలు మామూలు ధనవంతులు ఆస్తి పనులు మామూలు వాళ్ళు కూడా ఏదో పేదలకు ఆకలి తీర్చుదామని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మిగిలిపోయో లేకపోతే ఏదో ఒక హెల్పింగ్ నేచర్తో ప్యాకెట్లు తెచ్చి ఇస్తే వాడు ఆహ్వానం ఎదురు చూస్తూ తిని బతుకుతున్నారు పేద ప్రజలకు. మామూలుగా రోడ్లు ఎంబడ పడుతున్నాయి, ఇది పెడతాం వల్ల వాళ్ళు కూడా ఉపయోగం అంటారు. ఇది తింటున్నారు కదండి, ఇప్పుడు తింటున్నారు కదా, వాళ్ళ కోసం ఎదురు చూసే బదులు 5 రూపాయలు ఏ ఇచ్చిన 10 రూపాయలు కాగితం ఇస్తున్నారు, కానీ 2 రూపాయలు ఇవ్వట్లేదు వాళ్ళు అడుక్కునే వాళ్ళకు కూడా. 10 రూపాయలు కాగితం ఇస్తే 2 రోజులు భోజనాలు పోతుంది. కాబట్టి ఇది చాలా పేదవాడు ఆకలి మాట తీర్చే బృహత్తమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి తప్పితే ఏ అబండాలు వేస్తున్నారంటే అది వ్యతిరేక పార్టీలు అది సహజం అది.